గొర్రెల పంపిణీ స్కామ్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ స్కామ్లో నలుగురు అధికారులు ఉన్నట్లుగా గుర్తించారు. నేటి నుంచి 3 రోజుల పాటు విచారించనున్నారు. రైట్, గొర్రెల పంపిణీ స్కామ్ కు సంబంధించి ఏసీబీ అధికారులు ఈ రోజు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సిరాజ్ సిద్ధంగా ఉన్నారు. సిరాజ్, యా, గొర్రెల కొనుగోలు స్కామ్లో దర్యాప్తు కొనసాగుతుంది. ఏసీబీ అధికారులు మాత్రం నిందితులను 3 రోజుల పాటు కూడా విచారణ కొనసాగించినారు. ఈరోజు మొదటి రోజు విచారణ కొనసాగనుంది. మరికాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. విచారణ సాయంత్రం వరకు కూడా కొనసాగనుంది. ప్రధానంగా నిందితుల సంబంధించి వాళ్ళ మొబైల్స్ కావచ్చు, అదేవిధంగా కీలకంగా సేకరించిన ఎవిడెన్స్ డేటాను నిందితుల ముందల నుంచి ఏసీబీ అధికారులు ప్రశ్నించున్నారు. చాలా ప్రశ్నలు కూడా ప్రిపరేషన్ చేశారు కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఏదైతే ఆ బినామీల సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేశారు. అయితే ఆ బినామీ అకౌంట్స్ నుంచి నగదు ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశారనే కోణంలో దర్యాప్తు కొనసాగనుంది. అంతేకాకుండా టోటల్గా బ్యాంక్ అంటే బినామీల సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ అన్నింటినీ కూడా ఏసీబీ అధికారులు బయటికి తీయడం జరిగింది. ఆ ప్రతి ట్రాన్సాక్షన్ను నిందితుల ముందల నుంచి ప్రశ్నించున్నారు. ఏ ట్రాన్సాక్షన్ ఎందుకోసం చేశారు, ఈ బినామీల అకౌంట్ ఎందుకోసం ఓపెన్ చేశారు. టోటల్గా అంటే దాదాపు చూసుకుంటే ఇప్పుడు 2 కోట్ల వరకే బయటపడుతుంది. ఇంకా ఏమైనా కోట్ల రూపాయలు ఇంకేమైనా ఉన్నాయనే కోణంలో కూడా ప్రశ్నించున్నారు. ప్రస్తుతం విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రధానంగా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, నిందితుల దగ్గర నుంచి సేకరించిన ఆధారాలు కావచ్చు, టోటల్ ఎవిడెన్స్ కావచ్చు, టోటల్గా నిందితుల ముందల నుంచి ప్రశ్నించనున్నారు. అయితే ఈ నిందితులు ఏసీబీ అధికారులు ప్రశ్నించిన ప్రశ్నలకు నిందితులు ఎటువంటి సమాధానం చెప్తారో మనకు ఖచ్చితంగా వేచి చూడాలి. అంటే అన్ని ప్రశ్నలకు నిందితులు సమాధానాలు చెప్తారా, లేకపోతే సమాధానం అంటే ప్రశ్నలన్నింటిని కూడా అవాయిడ్ చేస్తారనేది మనం ఖచ్చితంగా వేచి చూడాలి. ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగనున్న విచారణలో ఎటువంటి కొత్త విషయాలు బయటకు వస్తాయో మనం ఖచ్చితంగా వేచి చూడాలని కూడా చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్ సిరాజ్, ఈ గొర్రెల పంపిణీ స్కామ్ కు సంబంధించి ఎంత మేర స్కామ్ జరుగుండొచ్చు, అలాగే దీనిలో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఈ రోజు ఎంతమందిని విచారించనున్నారు ఏసీబీ అధికారులు? ప్రస్తుతం అయితే 4 నిందితులు కూడా దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 4 నిందితులు దాదాపు చూసుకుంటే 2 కోట్ల పైనే ఉన్నట్టుగా బయటపడింది. అయితే ఈ 2 కోట్లే ఉందా, 2 కోట్ల పైనే ఉందా, లేకపోతే ఇంకా చాలా కోట్లు ఉందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఈ బినామీలకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్ బయట తీశారు. ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించిన టోటల్గా ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు ముందుంచి ప్రశ్నించనున్నారు. అసలు ట్రాన్సాక్షన్ ఎందుకోసం చేశారు, ఈ బినామీల అకౌంట్ ఎందుకు ఓపెన్ చేశారు, ఆ బినామీల అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఎక్కడెక్కడికి మనీ ట్రాన్స్ఫర్ చేశారు, ఏమైనా మనీ అనేది విదేశాలకి వెళ్ళిపోయిందా అనేది మనకు తెలియాల్సి ఉంది. అదే టోటల్గా ఈరోజు ప్రస్తుతం అయితే మొదటి రోజు కస్టడీ తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే విచారణలో అంటే విచారణ అనంతరం కూడా అంటే అసలు 20 కోట్ల రూపాయలు జరిగింది అనేది మాత్రం టోటల్గా బయటకు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మొదటి రోజు కాబట్టి సాయంత్రం వరకు కూడా దీని మీద టోటల్గా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్ సిరాజ్.